ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి దిగులు లేకపోయినా చేతుల్లో పైసా లేకపోయినా మీరేమీ ఆందోళన పడరు కార్యక్రమాలు పూర్తి కావాలి మనం అనుకున్న కార్యక్రమాలు చేయాలి అని మీరు దాని మీద దృష్టి పెడతారు ఇంట్లో వాళ్ళు డబ్బులు సంగతి పెట్టి డబ్బులు లేకుండా శుభకార్యాలు కి విశ్వరిచరాలు చేస్తారని ఏమిటి అని అడుగుతారు మీరేం మాట్లాడద్దు మీకే తెలియదు డబ్బులు అవసరమైనప్పుడు అవే చేతులకు వస్తాయి ఖర్చు అవుతాయి వెళ్ళిపోతాయి మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి ఏవి దిగులు పడద్దు మన పైతరం మనం చేద్దాం పైన భగవంతుడు ఉన్నాడు ఆయన మనకు అనుకూలంగానే ఉన్నాడు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు మీరు అనుకున్నట్టుగానే పైసా చేతులు లేకుండా శుభకార్యాన్ని ఘనంగా చేయగలుగుతారు అద్భుతంగా చేయగలుగుతారు ఆ టైకి నాలుగు వైపులచ్చి మేఘాలు వచ్చినట్టుగా డబ్బులు వస్తాయి చేసేస్తారు శుభకార్యాలు సంతాన సంబంధం విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది నూతన వ్యాపార వ్యవహారాలు భాగస్వాముల భవత్సన కొంత ఇబ్బందికరంగా మారుతుంది రాజకీయంగా మీ ద్వారా లబ్ధి పొంది మీ పరమతోటి మీ సామాజిక వర్గం ఓటతోటి గెలిచినటువంటి రాజకీయ నాయకులు మీరు గెలిచినటువంటి వివాహానికి రాకపోవటం ఏ రకమైన సహాయం చేయకపోవటం మాడ సహాయం కూడా చేయకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది తగిన సమయంలో గొడవ చెప్పాలని చెప్పని నిశ్చయించుకుంటారు ఈ రాజులో జన్మించిన స్త్రీలు కళా సాహిత్య రంగాల్లో బాగా రాణిస్తారు మీ టాలెంట్కి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది వైద్య విద్య సాంకేతిక విద్య చార్ట్ అకౌంటెన్సీ ఎంబీఏ హోటల్ మేనేజ్మెంటు పర్సనల్ మేనేజ్మెంటు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు మంచి ఉద్యోగం సంపాదించి నిలబడగలుగుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు ఎవరికంటే కూడా నేను ఎందులోనూ తక్కువ కాదు ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నా తెలివితాళ్లతో ఉద్యోగం సంపాదించగలుగుతారని అంటారు అనుకున్న విధంగానే జరుగుతుంది మీ జీవితంలోకి వస్తానని చెప్పని పదే పదే ప్రాధాన్యపడుతున్న వ్యక్తిని శాశ్వతంగా దూరం చేసుకుంటారు సాంప్రదాయాలకి కట్టుబాట్లకి విలువలిచ్చేటువంటి కుటుంబం మాది నేను అలాంటి కట్టుబాట్లకి లోక్యం ఉన్నాను ఇలాంటి ప్రపోజల్స్ నా ముందుకు తేవద్దు నాతో మాట్లాడద్దు అని మీరు స్పష్టంగా చెప్తారు దేశకాలమైన పరిస్థితులు అనుసరించి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలుసుకోవటం చాలా కష్టంగా తయారైంది పెళ్ళిళ్ళంటే ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మోస పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఆ విషయంలో మనం జాగ్రత్త వహిస్తామని చెప్పని మీరు భావిస్తారు పది మందికి చెప్తారు కనుక ఆధ్యాత్మిక విషయాల్లో కూడాను యోగా మెడిటేషన్ వంటి విషయాల్లో కూడాను మీరు ఆసక్తి కలిగి ఉంటారు క్రమశిక్షాయుత వాతావరణంలో వాటిని కూడా మీరు అమలు చేస్తారు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం చాలా మంచిదని చెప్పని మీరు భావిస్తారు మిగిలిన వాళ్ళకు కూడా అదేవిధంగా ఉద్బోధిస్తారు ఈ రాష్ట్ర జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పార్శ్వభోమని చేయటం